హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీతో డైలీ వేర్ శారీస్ అండి. డైలీ వేర్లో కూడా మీకు ఇంతకు ముందు ఆల్రెడీ చాలా డేస్ బ్యాక్ చేసాం మనం వీడియో. ఇక్కడ ఇలా పైపింగ్ లాగా వస్తుంది చూడండి. ఇవి నార్మల్గా మనకి ఉండల్లాగా చుట్టి అమ్ముతారు కదా బయట మార్కెట్లో, వదినమ్మ చీరలు అని. ఆ క్వాలిటీ కాదు. ఈ ఆర్కో బోర్డర్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి, విపుల్ బ్రాండ్లో వస్తుంది, క్వాలిటీ సూపర్గా ఉంటుంది. విపుల్ బ్రాండ్లో మిస్ప్రింట్లో వస్తుంది, ఎక్కడన్నా మిస్ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు, క్వాలిటీ చాలా బాగుంటుంది. బయట మీకు షోరూంలో ఫ్రెష్ ఐటమ్ వచ్చేసరికి 1000 రూపాయల నుంచి 1200 దాకా అమ్ముతారండి ఈ క్వాలిటీ. సో ఆ క్వాలిటీ అన్నమాట ఇది, దగ్గర దగ్గర 1000 నుంచి 900 1000 రూపాయల రేంజ్లో అయితే ఉంటుంది. సో విపుల్ బ్రాండ్లో వస్తుంది, జార్జెట్ క్వాలిటీ, ఫైన్ క్వాలిటీ, చాలా బాగుంటుంది. డైలీ వేర్కి, ఆఫీస్ వేర్కి బాగుంటాయి. కలర్స్ అయితే చాలా ఉన్నాయి, అండ్ ఆఫర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒక చీర అయితే ఎంత, రెండు చీరలు అయితే ఎంత, మూడు చీరలు అయితే ఎంత ఆఫర్ ఉంటుంది. ఫ్రీ షిప్పింగ్, ఒకటి తీసుకున్నా, రెండు తీసుకున్నా, మూడు తీసుకున్నా ఈ వీడియోలో మీకు పూర్తిగా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. కలర్స్ అయితే ఇలా ఫోల్డింగ్లోనే చూపిస్తాను, అన్నీ ఓపెన్ చేయను. బ్లౌజెస్ ఇంకా ఏముంది, ఏ శారీ కలర్ అయితే ఆ శారీ కలర్లో ఇట్లా బ్లౌజెస్ అయితే వస్తాయండి. ఓకేనా, నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి యాష్ కలర్ లాగా వచ్చి లీఫ్ ప్యాటర్న్ లాగా వచ్చిందండి, రెండు వైపుల బోర్డర్ వచ్చింది. అండ్ బ్లౌజ్, ఇది బ్లౌజ్, బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. బ్లౌజ్ సో నెక్స్ట్ శారీ అండి, కలర్ కాంబినేషన్ అది చూసుకోండి. ఫ్యాబ్రిక్ అయితే ఒకటే సేమ్ ఉంటుంది, లిటిల్ బిట్ డార్క్ కలర్ అయితే ఉంది. శారీ కలర్ని బట్టి మీకు బ్లౌజెస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ బ్లాక్ కలర్, చిన్న రోజ్ ఫ్లవర్స్, అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇలా ప్రింటెడ్ వచ్చినట్టుంది. ఇది బ్లౌజ్ అండి, ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇది లైన్స్ ఇలా టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది, దీనికి పళ్ళు వస్తుందండి. ఈ పర్టికులర్ డిజైన్కి పళ్ళు వస్తుంది, ఇలాగా పళ్ళు బ్లౌజ్ అండి. ఈ డిజైన్కి మాత్రం పళ్ళు వస్తుంది, ఇలా వస్తుంది. మిగతా ఒకటి కూడా రావచ్చు, ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే అన్నీ ఓపెన్ చేయట్లేదు. నెక్స్ట్ కూడా ఇది పర్పుల్ లావెండర్ కలర్ అండి, వైలెట్ కలరు బ్లౌజ్. ఇది మాక్సిమం శారీలో మ్యాచింగ్ బ్లౌజెస్ వస్తాయి, ఇది బ్లౌజ్. ఓకేనా, నెక్స్ట్ ఇది మంచి రెడ్ కలర్ అండి. అబ్బా, క్లాత్ చాలా బాగుందండి, చాలా బాగుంది, మన లక్ష్మీపతి క్లాత్ వచ్చినట్టు వచ్చింది. అండ్ బ్లౌజ్ గ్రీన్ వచ్చిందండి, దీనికి బ్లౌజ్ అయితే గ్రీన్ వచ్చింది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. నెక్స్ట్ అండి, క్రీమ్ అండ్ గోల్డ్ షేడు, మనకి డిజిటల్ ఫ్లవర్ ప్రింట్ లాగా వచ్చింది. సేమ్ అదే కలర్లోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది. దీనికి మాక్సిమం అన్నీ బాగానే వస్తాయి, బ్లౌజులకి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇది కూడా మంచి సాఫ్ట్ మెటీరియల్, డిజైన్ అయితే మనకి ఇలా డిఫరెంట్గా వచ్చింది. అండ్ బ్లౌజ్ ఇది మ్యాచింగ్ బ్లౌజ్. నెక్స్ట్ అండి, ఇది కూడా ఒకలాంటి గోధుమ కలర్లో బాగుంది ఇది. అండ్ దీనికి పళ్ళు పోర్షన్ వచ్చిందండి. ఆల్ ఓవర్ డిజైన్స్కి ఏంటంటే కొన్నిటికి పళ్ళులు రావు. బ్లౌజ్ కూడా ఇలాగా చిన్న చిన్న డాట్స్, పోల్కా డాట్స్తో దీనికి ఇట్లా బ్లౌజ్ వచ్చింది. అండ్ పళ్ళు కూడా ఉందన్నమాట, ఇది పళ్ళు పార్ట్. కలర్ కూడా బాగుందండి, మంచిగా ఫ్యాన్సీ కలరు, ఆఫీస్ వేర్కి ప్యూర్ ఉంటుందండి, క్వాలిటీ అయితే ప్యూర్ క్వాలిటీ. నెక్స్ట్ పింక్ కలర్ శారీ అండ్ ఇది బ్లౌజ్, దీనికి ఇది బ్లౌజ్. మెరూన్ కలర్ శారీ అండ్ ఇది బ్లౌజ్. తర్వాత ఒకలాంటి చాక్లెట్ పేస్టల్ కలరు, ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ ప్రింట్ ఇలా వస్తుంది, చాక్లెట్ పేస్టల్ కలర్ అనమాట. కలర్ మీకు కరెక్ట్గా ఉందండి, ఫోల్డింగ్లో కరెక్ట్గా తెలుస్తుంది. లైట్ పర్పుల్ షేడు, ఫ్లోరల్ ప్యాటర్ను, అండ్ బ్లౌజ్ డార్క్ వచ్చిందండి, బాగుంది. బ్లౌజ్ అయితే దీనికి డార్క్ వచ్చింది. అండ్ ఇది బ్లూ షేడ్ కనపడుతుంది, బ్లూ కాదు, ఒకలాంటి డార్క్ డార్క్ బ్లూ అనమాట. ఇది ఒక బ్లూ, ఇండిగో బ్లూ కనపడుతుంది, కానీ నార్మల్ బ్లూ అనమాట ఇది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇదండి, సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్. ఓకేనా, డార్క్ బ్లౌజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ శారీ అండ్ ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది బ్లౌజు శారీ. నెక్స్ట్ పేస్టల్ కలర్, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది, ప్యాటర్న్ డిజైన్ అది కూడా బాగుంది. యాక్చువల్గా బ్లౌజ్ వచ్చేప్పటికీ ఉంటుంది, ఏదో ఉంటుంది, ఫోల్డింగ్లో ఉంది బ్లౌజ్, మ్యాచింగ్ బ్లౌజే వస్తుందండి, ఫోల్డింగ్లో ఉంది, కనిపించట్లేదు. నెక్స్ట్ ఈ డిజైన్ కూడా బాగుందండి, ఫ్రాక్స్కి బాగుంటుంది. ఇది బ్లౌజ్ అండి, మీకు బ్లౌజ్ చూడండి చక్కగా కనిపిస్తుంది బయటికి, ఇది బ్లౌజ్. నెక్స్ట్ శారీ ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది బ్లౌజ్. నెక్స్ట్ డార్క్ హనీ కలర్, ఇది మస్టర్డ్ హనీ కలరు, అండ్ ఇది బ్లౌజ్ అండి. శారీ కలర్లోనే ఇలాగా ఇది బ్లౌజ్ వస్తుంది. శారీ అంత బాగుందండి, ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉంటుంది, ఎన్నిసార్లు వాషింగ్ మిషన్ వేసినా కూడా క్లాత్ పాడవ్వదు. మామూలు వదినమ్మ చీరలు కాదు, ఈ బోర్డర్ చూసి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు.
బోర్డర్ అలాగే వస్తుంది, పైపింగ్ ఫ్యాబ్రిక్ వేరే. ఇంత ముందు కూడా మనం చేసాం వీడియో. ఇది బ్లౌజ్, దీనికి సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్ వచ్చింది దీనికి. నెక్స్ట్ ఇందాక చూపించాం కదా, దాంట్లోనే ఇది సూపర్గా ఉందండి, లక్ష్మీపతి క్వాలిటీ సూపర్గా ఉంది. రెడ్లోనే గ్రీన్ కాంబినేషను, మేబీ గ్రీన్ మేబీ రెడ్ అండి, కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చి సూపర్గా ఉంది. బ్లౌజ్ రెడ్ కాంట్రాస్ట్ వచ్చింది దీనికి, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా మంచి జామెట్రికల్ ప్యాటర్ను అండ్ ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండి. బ్లాక్ కలర్ వావ్ అండి, నిజంగా బాగుంది. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, బ్లాక్ కలర్కి బ్లౌజ్ ప్లెయిన్. నెక్స్ట్ పర్పుల్ కలర్ లావెండర్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, ఇలా ప్లెయిన్ వస్తుంది పర్పుల్ కలర్ లావెండర్. నెక్స్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్, డిజైన్ కూడా బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా బ్లూ కలర్లో ఆల్ ఓవర్ డిజైన్. నెక్స్ట్ బ్లాక్లో అండి, సూపర్గా ఉంది డిజైన్, అయితే అల్టిమేట్గా ఉంది. బ్లౌజ్ వస్తే ప్లెయినే వస్తుంది, మేబీ నాకు తెలిసి ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇలా బ్లౌజ్ ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మంచి పేస్టల్ కలరు, ఇది బ్లౌజ్ బోర్డర్ కలర్లో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది మీకు. సారీ కలర్ బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా కొంచెం డబుల్ కలర్ లాగా వచ్చింది, జామెట్రికల్ ప్యాటర్ను డబుల్ కలర్ లాగా వచ్చింది సారీ. నెక్స్ట్ సారీ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇలా వచ్చింది, బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంటుంది ప్రింట్ టైప్లో. అండ్ దీనికి పళ్ళు వచ్చింది, బ్లౌజ్ కూడా చిన్న చిన్న డాట్స్తో అండి, ఇది పళ్ళు పార్ట్, ఇలా చిన్న చిన్న డాట్స్తో బ్లౌజ్ అన్నమాట. ప్రింట్ కూడా బాగుంది. నెక్స్ట్ వైట్లో లైన్స్ అండి, బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇది పళ్ళు అండి, అండ్ ఇది బ్లౌజ్. యా ఇది బ్లౌజ్ అండి, లైన్స్ బ్లాక్ లైన్స్ బ్లౌజ్, అండ్ ఇది పళ్ళు పాట వస్తుంది, చాలా బాగుంది. ఇది సింగిల్ పీసే వచ్చినట్లుగా ఉంది. నెక్స్ట్ బ్లాక్లో చీర అయితే అద్దరిపోయింది, డిఫరెంట్ ప్రింట్ అండ్ ఇది బ్లౌజ్, ప్రింట్ చాలా బాగుంది బ్లాక్లో. నెక్స్ట్ ఇది కూడా చిన్న చిన్న ఫ్లవర్స్, పీకాక్ గ్రీన్ కలర్ అండి, కలర్ అయితే చాలా బాగుండింది, పీకాక్ గ్రీన్ కలర్. నెక్స్ట్ వైట్లోనే మంచి బ్లూ కలర్ ఫ్లవర్స్, బ్లౌజ్ కూడా మనకి ఇలా డార్క్ వస్తుందండి, డార్క్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ లాగా మనకి డార్క్ బ్లౌజ్ వస్తుంది, అండ్ బ్యూటిఫుల్. నెక్స్ట్ ఇది కూడా ఒకలాంటి పేస్టల్ కలర్ అండ్ ఇది బ్లౌజ్ అండి. సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగే, మీరు ఎన్ని చీరలు తీసుకున్నా ఫ్రీ షిప్పింగే. ప్రైస్ డిస్ప్లే ఉంటుంది మీకు, ఒకటైతే ఎంత, రెండైతే ఎంత, మూడైతే ఎంత అని చెప్పేసి. ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఇలా అండి, ఇలా బ్లౌజ్ వస్తుంది దీనికి. ఓకే, నెక్స్ట్ డిజైన్ బాగుంది, కలర్ కూడా బాగుంది, పేస్టల్ కలరు. అండ్ ఆల్సో బ్లౌజ్ డార్క్ బ్లౌజ్ వచ్చింది దీనికి. ఓకేనా, సారీ డిజైన్ మొత్తం ఇలా వస్తుంది. నెక్స్ట్ జామెట్రికల్ ప్యాటర్ను అండ్ ఇది బ్లౌజ్, బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ప్లెయిన్గా అలాగే ఇలాగ బ్లౌజ్ వస్తుంది దీనికి. చాలా రోజులు అయిపోయిందండి డెలివరీ శారీస్ మనం షేర్ చేసి, కొంచెం పండగ కాబట్టి కాస్ట్లీ పెడతా ఉన్నాం. సో బ్యూటిఫుల్ శారీస్, పండగతో సంబంధం లేదు, డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి బాగుంటాయి. బోర్డర్లు ఏదైతే ఉందో అదే ప్రింట్ లాగా మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది. ఓకే, సింగిల్ శారీ కూడా కొరేర్ ఉంటుందండి, షాప్కి కూడా విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ డిజైన్ శారీ డిజైన్ ఇది, ఈ డార్క్ వచ్చి పళ్ళు అండి, శారీ డిజైన్ మాత్రం ఇలా వస్తుంది, బ్లౌజ్ ఇలా అండి, సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్ అన్నమాట. ఇది బ్లౌజ్ వస్తుంది మంచి గ్రీన్, అరిటాక్ గ్రీన్ లాగా, కొంచెం అంత లైట్ షేడ్. చాలా డిజైన్స్ ఉన్నాయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒకటి, నెక్స్ట్ ఇది బ్లౌజ్ అన్నమాట, దీనికి ఇలా బ్లౌజ్ వచ్చింది, ఇది ఒక ప్రింట్. ఓకే, నెక్స్ట్ మెరూన్ కలర్లో బ్యూటిఫుల్గా ఉంది ప్రింట్, మంచి ప్రింట్, ప్లెయిన్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్. నెక్స్ట్ మంచి బ్లూ కలర్లో అంత బాగుంది డిజైన్, పెటల్ పెటల్గా, అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ అండి. ఓకే, నెక్స్ట్ డిజైన్, డిజైన్ బాగుంది, బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది, ఫోల్డింగ్ ఊడిపోయింది యాక్చువల్లీ శారీ. నెక్స్ట్ డిజైన్ కూడా బాగుంది, అన్నీ బాగున్నాయండి కలర్స్, క్లాత్లు. ఇక ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి చక్కగా తీసుకోవచ్చు. ఎక్కువ మనం వాషింగ్ మిషన్ వేసినప్పుడు ఏంటంటే నార్మల్ క్వాలిటీవి ఎక్కువ రోజులు ఉండవు, కానీ ఇవి బ్రాండెడ్ కాబట్టి, క్లాత్ దగ్గరగా చూపిస్తాను చూడండి, ఇవి బ్రాండెడ్ కాబట్టి మీకు ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట వాషింగ్ మిషన్లోనే. ఇవాళ మనకి మనం బట్టలు ఉతుక్కునే టైం నాకు తెలిసి ఎవరు, ఇక కాలాలు మారిపోయినాయి కదా, అందరం వాషింగ్ మిషనే ఉండే బిజీ లైఫ్లో.
సో వాషింగ్ మిషన్లే మనం నమ్ముకొని ఉన్నాం కాబట్టి. సో వాటిల్లో మంచి బ్రాండ్ అయితే ఎక్కువ కాలం ఉంటున్నాయి. సో ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది దీనికి బ్లూ కలర్. అండ్ ఇవాళ కూడా ఒక లైవ్ ఉంటుందండి, ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇవాళ కూడా లైవ్ ఉంటుంది, 6 ఎర్లీగా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నైట్ వస్తున్నాయి ఆర్డర్స్, నేనేమి ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో కొంచెం ఎర్లీగా 5 అలాగా లైవ్ ఉంటుందండి. బెనారస్ కడీ జార్జెట్లోనే మంచి కలెక్షన్స్ ఉన్నాయి, సో అవి కూడా షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5 కల్లా లైవ్కి వచ్చేసేయండి, లైవ్ చూడండి. మంచి కలెక్షన్స్ షేర్ చేస్తున్నాము. ఇది కూడా వండర్ఫుల్గా ఉందబ్బా కలరు. ఇది బ్లౌజ్, దీనికి డైలీ వేర్, ఆఫీస్ వేర్, పార్టీ వేర్ అన్ని వెరైటీస్ ఉంటున్నాయి. మీరు వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఇక నేను చెప్పక్కర్లేదండి, కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే ఇక్కడ డైలీ వేర్ నుంచి అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి. సో రాగలిగిన వాళ్ళు షాప్కి, అంత దూరం షాప్కి వచ్చేసేయండి. మంచి వెరైటీస్ పార్టీ వేర్లో, డిఫరెంట్ సారీస్, చిన్న చిన్న మిస్ప్రింట్లో కొంచెం కాస్ట్ ఎక్కువవి మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి. మిస్ప్రింట్ అని చెప్పాను కదా, ఎక్కడన్నా ఇప్పుడు ఇన్ని చీరలో ఎక్కడా కనపడలేదు, ఎక్కడన్నా ఒక చీరలో వస్తుందండి కామన్గా, నచ్చితే తీసుకోండి లేదంటే లేదు, ఎక్కడన్నా ఒక చీరలో కనిపించవచ్చు. కలర్ బాగుంది ఇది కూడా, ప్రింట్ అది. ఇది బ్లౌజ్ దీనికి, ఈ ప్రింట్ బ్లౌజ్ అండి, గ్రీన్ కలర్ షేడ్ వచ్చింది. సారీ బాగుంది, కొంచెం పైకి పెట్టమ్మా. ఇది బ్లూ షేడ్, ఇది బ్లౌజ్ అండి. దీంట్లో వైట్ బ్లాక్ మిక్సింగ్ బాగుంది బ్లౌజ్, ఇలాగ బుటీతో వచ్చింది. మీరు ప్లెయిన్ వేసుకున్నా ఇంకా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. యాక్చువల్లీ ప్లెయిన్ బ్లౌజెస్ అందంగా ఉంటాయి. సో ఇది ఇది కూడా డిఫరెంట్ కలర్ అండి, బాగుంది కలర్, యాక్చువల్లీ బాగుంది. బ్లౌజ్ కూడా డార్క్ ఉండింది. ఓకే, మీకు ఏవి నచ్చితే అవి 3 తీసుకోవడానికి ట్రై చేయండి, ఆఫర్ వస్తుంది కాబట్టి. సారీకి కొంచెం దగ్గర దగ్గర ఒక 50 లెస్ అవుతుంది, మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది కాబట్టి 3 తీసుకుంటే మీకు ఆఫర్ అనేది వస్తుంది. చాలా కలర్స్ ఉన్నాయి, చూస్తూ ఉండండి వీడియో, టైం పడుతుంది, చాలా ఉన్నాయి. 135 ఈ వీడియోలో మనం షేర్ చేసేది, అదే నియర్లీ 100 ఎబో డిజైన్స్ అయితే చూపిస్తున్నాము. అబ్బా బ్లాక్ అండ్ వైట్ ఇది కూడా బాగుంది, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. సో ఆల్ ఓవర్ డిజైన్ ఇలాంటివి ఫ్రాకులకి అయితే చాలా అందంగా ఉంటాయి, పిల్లలు వేసుకున్నా కూడా రెడీమేడ్ ఫ్రాక్ అనిపిస్తుంది, అంత బాగుంటాయి అన్నమాట. అండ్ యుఎస్ వెళ్ళే వాళ్ళకి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి అక్కడ కట్టుకునేదానికి ఈ మెటీరియల్ అయితే సూపర్ సూపర్ కంఫర్టబుల్ ఉంటుంది అండ్ బాగుంటుంది. అండ్ మీ పిల్లలకి ఫ్రాకులు కూడా 4-5 స్టిచ్ చేయించుకొని తీసుకెళ్ళండి, క్లాత్ అయితే బాగుంటుంది, అల్టిమేట్గా ఉంటుంది. డిజైన్స్ కూడా కొంచెం బాగుంటాయి, ఫ్లోరల్ ప్యాటర్న్స్ ఇలాంటివి మనకి దొరుకుతూ ఉంటాయి కాబట్టి తక్కువ బడ్జెట్లో చక్కగా సింగిల్ పీసులు ఇప్పుడు పిల్లలందరూ నీ లెంగ్త్ వరకు వేసుకుంటున్నారు. అట్లాంటి ఫ్రాకులు అయితే 2 అవుతాయి బేసిక్గా, పెద్దవాళ్ళకైనా సరే పెద్దపిల్లలకైనా. ఇప్పుడు నీ లెంగ్త్ వరకే కదా, మోకాళ్ళ వరకు ట్రెండ్, పిల్లలందరూ వేసుకుంటున్నారు. మా పాపకు కూడా నేను స్టిచ్ చేయించాను, ఇద్దరికి స్టిచ్ చేయించాను అన్నమాట, వాళ్ళ ఫ్రెండ్ కను తనకి పాపకి ఒకటేసారి 2 ఫ్రాకులు అయిపోయినాయి ఇలాంటి డిజైన్స్. సో బ్యూటిఫుల్ అన్నమాట, ఈ డిజైన్ కూడా బాగుందండి. ఈ ఫ్లోరల్ వస్తుంది, ఆనియన్ కలర్, ఇది పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ వచ్చింది. చీర వచ్చేసరికి ఇలా ఉంటుంది మీకు, కలర్ బాగుంది, కలర్ చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ మీకు రావాలి, ఫస్ట్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ వీడియోస్ ఫాలో అవ్వండి, ఎప్పుడు ఎక్కడ నచ్చితే అవి బుక్ చేసుకోండి. సింగిల్ సారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంటుంది. బ్లౌజ్ ప్లెయిన్ అండి, ఇది పళ్ళు పార్ట్, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇలాగా లెవెండర్ కలర్. నెక్స్ట్ ఫాస్ట్గా చూపించమ్మా, ఈ డిజైన్ కూడా బాగుందండి, డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఇలా డార్క్ వస్తుంది. ఓకేనా, చాలా కలర్స్ చూపిస్తున్నాను, బేలాలో, విశాల్లో, అది మనం వీపుల్లో, సుభాష్లో 900-800 అలాగూ. సో అవి అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇవి తీసుకోవచ్చండి. క్లాత్ అయితే ఆసమ్గా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది క్లాత్. బ్లాక్ విత్ రెడ్, రెడ్ కలర్ బ్లౌజ్ అండి, కాంట్రాస్ట్లో రెడ్ బ్లౌజ్ వచ్చింది. ఇంత రెడ్గా లేదండి, వీడియోలో మరీ డార్క్ అవుతుంది కానీ రియల్గా బాగుంది, ఎక్కువ రెడ్ లేదు, బాగానే ఉంది, తీసుకోవచ్చు. అండ్ దీనికి బ్లౌజ్ ఇలా మ్యాక్సిమం ఇంకా శారీ కలర్ లాగానే ఉంటాయి. ఇది కొంచెం డార్క్ ఉండింది, ఇది కూడా లైట్ ఉంటుంది రియల్గా, కొంచెం లైట్గా ఉందండి రియల్గా. ఇదైతే కరెక్ట్గా పడుతుంది, ఎగ్జాక్ట్గా ఉంది. బోర్డర్ ఇలాగే బ్లౌజెస్ వస్తాయండి అన్నిటికి కూడాను. నెక్స్ట్ 1 జిగ్జాగ్ ప్యాటర్న్ అండి, ఎంత బాగుందండి,
ఎంత బాగుందండి అసలు ఈ డిజైను, చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ పీసెస్ కూడా లేవు, రిపీటెడ్ పీసెస్. మేబీ వస్తే బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ రావచ్చు, లేకపోతే ప్రింటెడ్ రావచ్చు. చిన్న చిన్న ఫ్లవర్సు, కాఫీ కలర్ బ్లౌజ్ కాఫీ కలర్లో వచ్చిందండి ప్లెయిన్. బాగుంది డిజైన్ కూడా, బ్లౌజ్ అయితే ఇది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చాక్లెట్ కలరే, ఇది బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లాక్, బ్లాక్ విత్ బ్లాక్ బ్లౌజ్ ఇలా వచ్చింది. డిజైన్ జిగ్జాగ్ డిజైన్ బాగుంది, ఫ్లోరల్ ప్యాటర్న్. బ్లూ కలర్, మంచి స్కై బ్లూ, మంచి బ్లూ అండి. బ్లౌజ్ ఇలా వస్తుంది, సారీ కలర్ అది చూసుకోండి మీరు. నెక్స్ట్ ఫ్లోరల్లోనే బ్యూటిఫుల్ పీస్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఇది కూడా చాక్లెట్ కలర్లో సింపుల్గా ఉంది, డీసెంట్గా ఉంది డిజైన్. అదిను మీకు ఏవి నచ్చితే అవి స్క్రీన్ షాట్ చేసుకోండి, ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. వేరే నంబర్ ఇస్తాను, నా నంబర్ బ్యాంకింగ్ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉండింది నాకు ఒక 2 డేస్. బాబు నెంబర్ ఇస్తానండి, బాబు నెంబర్ మెసేజ్ చేస్తాను. సో ఆ నెంబర్కి పేమెంట్ చేసి అడ్రస్ పంపించండి. అడ్రస్ వివరాలు క్లియర్గా పెట్టడం లేదు, ఇంకా చాలామంది కూడా వివరాలు క్లియర్గా పెట్టండి. ఇప్పుడు మీరు పెట్టిన అడ్రస్లో ఊరి పేరు ఏదో, మీ ఏరియా పేరు ఏదో తెలియట్లేదు ఒక్కొక్కసారి. ఇప్పుడు రామ్నగర్ విజయవాడ అంటే, విజయవాడ అంటే ఐడియా ఉంది కాబట్టి, పెద్ద ఊరు కాబట్టి తెలుస్తుంది. ఇంకొకటి ఊరు పెడితే మీది రామ్నగర్ విలేజా, మీది అది ఊరా పే, లేకపోతే ఏరియా తెలియడం లేదు. మీరు పిన్ కోడ్ ఎక్కడ పెట్టాలి అంటే కనుక మీ ఊరి దగ్గర పిన్ కోడ్ పెట్టండి. ఇప్పుడు రామ్నగర్ అనేది మీది ఊరు అనుకోండి, చిన్న విలేజ్ అనుకోండి, పక్కన పిన్ కోడ్ పెట్టండి, అప్పుడు అది ఊరని మాకు అర్థమవుతుంది. తర్వాత దానికి పెద్దది, ఇప్పుడు తణుకు అనుకోండి, తణుకు పెద్దది కాబట్టి తణుకు ఏమో అనుకుంటాం. రామ్నగర్ తణుకు పిన్ కోడ్ పెట్టేస్తే తణుకు పిన్ కోడా లేకపోతే రామ్నగర్ పిన్ కోడా మాకు అర్థం అవ్వట్లేదు మా పిల్లలకి, స్టాఫ్కి. ఇంకా చాలా రెక్టిఫై చేస్తున్నాము అక్కడికి చాలా రెక్టిఫై చేస్తున్నాము, కొరియర్స్ మాట్లాడి పంపిస్తున్నాము. మీరు కూడా కొంచెం కరెక్ట్గా పంపించగలిగితే ఇంకా బాగుంటుంది, కొరియర్స్ తొందరగా వచ్చేస్తాయి మీకు లేట్ అవ్వకుండా. ఎందుకంటే చిన్న చిన్న విలేజెస్లో ఉన్న వాళ్ళకి డీటీడీసీ రాదు, అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. మీరేమో మా కొరియర్ రాలేదు, మా కొరియర్ రాలేదు అంటారు. ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడడం పాసిబుల్ కాదండి, ప్రతి ఒక్కళ్ళకి నేను మాట్లాడలేను, ప్రతి ఒక్కళ్ళతో చెప్పలేం. కాబట్టి వీడియోలోనే మెయిన్ థింగ్స్ అన్నీ కూడా, మెయిన్ మెయిన్ విషయాలు అన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. సో మీ అడ్రస్ పెట్టేటప్పుడు మీ కరెక్ట్గా మీది అది విలేజ్ అవ్వనివ్వండి, సిటీ అవ్వనివ్వండి, మీ ఊరు పేరు దగ్గర పక్కనే మాకు పిన్ కోడ్ పెట్టండి, అది మీ ఊరు అని మాకు అర్థమవుతుంది. అంటే మాకు తెలియదు కదా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి ఆర్డర్స్, మ్యాక్సిమం కొన్ని అయితే తెలిసి అలవాటు అయిపోతున్నాయి. అబ్బాయి ఎంత బాగుందండి క్లాత్ అయితే, కలర్ నచ్చాయేమో, ఇది ఇంకా బాగా నచ్చింది నాకు క్లాత్. క్లాత్ అన్నీ ఒకటే కానీ అబ్బా సూపర్ ఫైన్ ఉంది, చాలా బాగుంది, బౌన్సీగా ఉంది క్లాత్. సో నెక్స్ట్ అడ్రస్ వివరాలు అయితే క్లియర్గా పెట్టండి, మ్యాక్సిమం 2 డేస్లో వచ్చేస్తున్నాయి, అందరికి వెళ్ళిపోతున్నాయి. చాలామంది అయితే ఇంత ఫాస్ట్ డెలివరీ ఏంటి అని కూడా అడుగుతున్నారు. సో మా దగ్గర అయితే అంతే ఉంటుంది, చాలా ఫాస్ట్ డెలివరీ ఉంటుంది. డెలివరీ రాలేదంటే మీదే ప్రాబ్లం, మీరు అడ్రస్ మాకు సరిగా పంపించకపోవడమే ప్రాబ్లం. మీ అడ్రస్ క్లియర్గా పెట్టండి, మీ ఊరి పేరు పక్కనే పిన్ కోడ్ పెట్టండి, అది విలేజ్ అయినా ఏదైనా, తర్వాత మండలమో లేకపోతే ఆ జిల్లానో ఏదో పెడుతున్నారు అది ఐడియా ఉంటుంది మాకు, కానీ మీ విలేజ్ మాకు ఐడియా ఉండదు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఆ విలేజ్ ఏమనుకుంటున్నామంటే పెట్టు విలేజ్ పేరు, మేము ఏదో బజార్ పేరు అనుకుంటున్నాం, అంటే సిటీ ఏరియా పేరు అనుకుంటున్నాం. ఇది కూడా బాగుందండి రెడ్ గ్రీన్ కాంబినేషను. సో ఇది బ్లౌజ్ గ్రీన్ వచ్చింది కాంట్రాస్ట్లో, బోర్డర్ కలర్లో, ప్యాటర్న్ బాగుంది. సో ఇది కూడా అండి మంచి క్లాసిగా ఉంది, పీస్ అయితే అదిరిపోయింది. అండ్ ఇది బ్లౌజ్, ఓపెన్ చేస్తే బాగుండిద్దేమో ఇంకా, కానీ మీకు లుక్లో అర్థమైపోవాలన్నమాట. డిజైన్ కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్. కొంచెం అడ్రస్ వివరాలు క్లియర్గా ఇవ్వండి అమ్మా, విలేజ్ అయితే విలేజ్ అని పెట్టండి, లేదు లేకపోతే ఇంక అవసరం లేదు. డీటీడీసీ వాళ్ళకైతే, సిటీ వాళ్ళకైతే మామూలుగా ఎట్లా అడ్రస్ పెట్టినా డీటీడీసీ కొరియర్ వచ్చేస్తుంది ఇంటికి, కానీ విలేజ్లో ఉన్న వాళ్ళకి వెళ్ళదు కాబట్టి 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది. మా దగ్గరే ఉంటాయి కొరియర్లు, కానీ వారానికి ఒకరోజే తీసుకుంటారు. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే కొరియర్లు రోజు తీసుకోరండి, వాళ్ళు రోజు సర్వీస్ చెయ్యరు. ఆ గవర్నమెంట్ ఆఫీసులు మనం అడగడానికి లేదు, వాళ్ళకి తీరుకున్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటారు ప్యాకెట్స్. మేము వెళ్ళి ఎన్నోసార్లు వెనక్కి వస్తాం, మీరేమో కొరియర్ 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 అని అడుగుతారు. మా దగ్గరే ఉంటాయి, ప్యాక్ చేసి పెడతాం,
మేము అవి ఎవరికి అమ్మటానికి కూడా కుదరదు, ఎందుకంటే ప్యాకింగ్ చేసి సీల్ ప్యాకింగ్ చేసేస్తాం అన్నమాట. కొరియర్స్ చూస్తూ ఒకటి చూపిస్తాను, ఇది కొరియర్ అండి. పోస్ట్ అని ముందే మేము రాసుకుంటాం అన్నమాట. కనిపిస్తుందా పోస్ట్ అని? మీరు అడ్రస్ పేమెంట్ పడగానే పెట్టేస్తే ఇది పోస్ట్ అని రాసుకుంటాం పక్కన. ఇది మా దగ్గరే ఉంటుంది, ఇందులో ఏ చీర ఉందో కూడా మాకు నిజంగా ఐడియా లేదు. ఒక ఫోన్ నెంబర్ మాత్రమే ఇలా రాసి పెట్టుకుంటాం అన్నమాట. ఈ నెంబర్లో వీళ్ళ అడ్రస్ ఉంటుంది, సింబల్ అది గుర్తు. ఇలా ఇందులో ఏ చీర ఉందో మాకు తెలియదు, మేము అమ్మడానికి కుదరదు. కానీ ప్యాకెట్స్ మా దగ్గరే ఉంటే మీ కొరియర్ రాదు. ఇండియన్ పోస్ట్లో వాళ్ళకి 10 నుంచి 15 రోజులు పడుతుంది, అది మాత్రం మీరు అగ్రీ చేయాలి. లేదంటే దగ్గరలో మీది పెద్ద ఊరు ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు ఏదైనా సిటీకి దగ్గరగా ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దగ్గరలో ఉంటే అడ్రస్ పంపించండి, మీకు ఒక రోజులో వచ్చేస్తుంది కొరియర్. మా దగ్గర ఉన్నా మాకు ఉపయోగం లేదు, మేము ఏం చేయలేము దీన్ని. ఇందులో ఏ చీర ఉందో కూడా మాకు ఐడియా ఉండదు, ఎవరిని అడిగినా ఇవ్వడానికి కూడా అలా ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకుని అడ్రస్ క్లియర్గా పెట్టండి, ఫాస్ట్ డెలివరీస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్. 5కి లైవ్ అయితే ఉంటుంది బనారస్ కడీ జార్జెట్స్. ఇంకా గజ్జీ శాటిల్లో కొంచెం తక్కువలో వచ్చినాయి, అవి కూడా చూపిస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.